హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు ఈ వీడియోలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రతి మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో ఎన్ని ఫండ్స్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చాయి అండ్ ఇండెక్స్ ఫండ్స్లో ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటి ట్రాకింగ్ ఎర్రర్ ఎందుకు ఫామ్ అవుతుంది ఎక్స్పెన్స్ రేషియో అండ్ ట్రాకింగ్ గ్యర్రర్ని యూజ్ చేసి బెస్ట్ ఇండెక్స్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేయాలని ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇన్వెస్ట్ డాట్ ఇన్ వెబ్సైట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టాప్ టెన్ ఈక్విటీ కేటగిరీస్లో ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చాయని చెప్పి అనాలిసిస్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫండ్స్ వన్ నాట్ త్రీ ఫండ్స్ మాత్రమే ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చాయి అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్స్ మాత్రమే ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చాయి రిమైనింగ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కానీ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఓన్లీ ఇండెక్స్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే సిక్స్టీ పర్సెంటేజ్ ఫండ్ మేనేజర్స్ కంటే తనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇండియాలో ఇండెక్స్ ఫండ్స్కి స్కోప్ రోజురోజు పెరుగుతుంది లాస్ట్ టూ ఇయర్స్లో చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చాలా ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేశాయి మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబిలిటీలు ఉన్నాయి సో ఎవరైనా సరే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అన్ని కేటగిరీస్లో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ప్రతి ఇండెక్స్ ఫండ్కి ట్రాకింగ్ ఎర్ర అని ఉంటుంది ట్రాకింగ్ ఎర్రర్ మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే ఫినిటీ వెబ్సైట్లో మీరు ట్రాకింగ్ ఎర్రర్ చెక్ చేసుకోవచ్చు ప్రతి ఇండెక్స్ ఫండ్కినా ఫినిటీ ఒక మ్యూచువల్ ఫండ్ యాప్ ఇందులో మీరు ఫైవ్ థౌజండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఎన్నైతే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అన్ని ఫండ్స్లో మీరు ఈ యాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ యాప్ మీకు ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్లో దొరుకుతుంది ఇండెక్స్ ఫండ్స్ మీద ఫోకస్ చేసే వన్ అండ్ ఓన్లీ యాప్ ఇది వేరే ఏ యాప్ కూడా మీకు ఇండెక్స్ ఫండ్స్ మీద ఫోకస్ చేయదు కానీ ఫినిటీ ఇండెక్స్ ఫండ్స్ మీద ఫోకస్ చేసే వన్ అండ్ ఓన్లీ యాప్ అండ్ ఈ వెబ్సైట్ ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో ప్రతి ఇండెక్స్ ఫండ్కి ట్రాకింగ్ ఏరో చెక్ చేసుకోవచ్చు సో మీరు ఫినిటీ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీకు కేవైసీ కంప్లీట్ అవ్వాలి కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది యాప్ లింక్ ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు ఓటీపీ వస్తుంది అండ్ ఓటీపీ ఎంటర్ చేశాక మీ పాన్ కార్డ్ నెంబర్ మీరు ప్రొవైడ్ చేయాలి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఆధార్ నెంబర్ ఇచ్చాక మీకు ఓటీపీ వస్తుంది అండ్ ఓటీపీ సబ్మిట్ చేశాక మీకు వెరిఫికేషన్ అయిపోతుంది వెరిఫికేషన్ అయ్యాక మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసి కంటిన్యూ కొట్టినట్టయితే మీ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది యాప్లోని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు కేవైసీ కంప్లీట్ అవ్వాలి సో మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మనకి చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి చాలా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి ఓన్లీ నిఫ్టీ ఫిఫ్టీలోనే చాలా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి మనకి సో అందులో బెస్ట్ ఇండెక్స్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేయాలంటే మనం టూ పారామీటర్స్ చూడాలి ఒకటి ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఇంకొకటి ట్రాకింగ్ క్యారర్ ఫినిటీ వెబ్సైట్లో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ప్రతి ఇండెక్స్ ఫండ్ని ఫోర్ కేటగిరీస్ కింద పెడగొట్టారు సెన్సెక్స్ బ్యాకర్స్ నిఫ్టీ బ్యాకర్స్ థిమాటిక్ ఫండ్స్ అండ్ గ్లోబల్ ఇండెక్సెస్ సెన్సెక్స్ బ్యాకర్స్ అంటే ఏంటి అంటే ఇందులో ఓన్లీ సెన్సెక్స్కి రిలేటెడ్ ఉన్న ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి సో ఇందులో క్లిక్ చేసి చూసినట్టయితే హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్ నిపోన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్ టాటా ఇండియా సెన్సెక్స్ ప్లాన్ ఎల్ఐసి సెన్సెక్స్ ఫండ్ అండ్ ఐసిఐసీ సెన్సెక్స్ ఫండ్ సో ఇందులో ఓన్లీ సెన్సెక్స్ ఫండ్స్ మాత్రం ఉంటాయి అండ్ అలాగే ఇందులో నిఫ్టీ బ్యాకర్స్ కూడా ఉంది నిఫ్టీ బ్యాకర్స్ అంటే ఏంటి అంటే మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి నిఫ్టీ టూ హండ్రెడ్ మూమెంట్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి ఆ ఫండ్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అయ్యి ఉన్నాయి ఐసిఐసి నెక్స్ట్ ఫిఫ్టీ ఫండ్ ఐడిబిఐ నిఫ్టీ జూనియర్ ఇండెక్స్ ఫండ్ టోరస్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఐసీఐసీ ప్రొటెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ సో ఇలాగ మనకి చాలా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసినట్టయితే సపోజ్ మీరు కానీ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు సో మనకి ఇక్కడ టోరస్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది ఐసీఎస్ఐ పొటెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది అలాగే హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ ఉంది ఈ త్రీ ఫండ్స్లో ఏ ఫండ్ మంచిది అంటే మనం టూ పాయింట్స్ చూడాలి ఇక్కడ ఫస్ట్ ఎక్స్పెన్స్ రేషియో చూడాలి ఈ త్రీ ఫండ్స్లో ఏ ఫండ్కి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంది అండ్ అలాగే ఈ త్రీ ఫండ్స్లో ఏ ఫండ్కి తక్కువ ట్రాకింగ్ ఎరర్ ఉంది ఈ రెండు చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మన దగ్గర డబ్బులు తీసుకొని నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి నిఫ్టీ ఫిఫ్టీలో టోటల్ ఫిఫ్టీ కంపెనీస్ ఉంటాయి అండ్ ఆ ఫిఫ్టీ కంపెనీస్లో అలగేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క కంపెనీలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి నిఫ్టీ ఫిఫ్టీలో ఫిక్స్డ్గా ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్టయితే రిలయన్స్లో టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది హెచ్డిఎఫ్సిలో ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇన్ఫోసిస్లో ఎయిట్ పాయింట్ సిక్స్ టూ సో నిఫ్టీ ఫిఫ్టీలో ఏవైతే ఫిఫ్టీ కంపెనీస్ ఉన్నాయో ఆ ఫిఫ్టీ కంపెనీస్కి వెయిటేజ్ ఎలాగ ఉంది సో రూల్ ప్రకారం మనం కానీ ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మనకు కూడా సేమ్ ఎలికేషన్ ఉండాలి కానీ మనకి ఈ సేమ్ ఎలికేషన్ రాదు మనం కానీ ఇక్కడ టారస్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టయితే ఇక్కడ హోల్డింగ్స్లో చూడండి రిలయన్స్కి ఇక్కడ టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ ఉంది కానీ నిఫ్టీ ఫిఫ్టీలో రిలయన్స్కి టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఎలకేషన్ అండ్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇందులో సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సంటేజ్ ఉంది కానీ నిజానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ అలికేషన్ ఉండాలి సో ఉండాల్సిన నిఫ్టీ ఫిఫ్టీ ఎలికేషన్ కంటే మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం తక్కువ ఎలికేషన్ ఉంటుంది ఈ ఎలికేషన్నే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు సో ఈ ట్రాకింగ్ ఎర్రర్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మ్యూచువల్ ఫండ్స్ మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తాయి అండ్ ఆ మనీ కలెక్ట్ చేసి నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ వాల్యూ సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ టూ రూపీస్ ఉంది సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ ఎగ్జాక్ట్గా సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ టూ రూపీస్ ఎగ్జాక్ట్గా మన దగ్గర కలెక్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళు సేమ్ అలకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలరు కానీ నిజానికి అలా జరగదు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనీ కలెక్ట్ చేస్తాయి ఆ మనీ ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే తక్కువ ఉండొచ్చు సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎంతైతే డబ్బులు కలెక్ట్ చేస్తాయో ఆ కలెక్ట్ చేసిన డబ్బులతో ఎన్నైతే వాళ్ళు ఇండెక్స్ ఫండ్లో యూనిట్స్ కొనొచ్చు అన్ని యూనిట్స్ కొంటారు అండ్ రిమైనింగ్ మనీ వాళ్ళు పక్కన క్యాష్ రకం లో పెడతారు సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి మనకి రిటర్న్స్ నిఫ్టీ ఫిఫ్టీకి ఎగ్జాక్ట్గా రావు కొంచెం తక్కువగా వస్తాయి సో ఆ తక్కువ ఎక్కువ అనేది మ్యూచువల్ ఫండ్ కంపెనీ ట్రాకింగ్ గ్యారర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ట్రాకింగ్ గ్యారర్ ఎంత తక్కువ అంటే మన రిటర్న్స్ నిఫ్టీ ఫిఫ్టీకి అంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే టోరస్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్కి ట్రాకింగ్ ఎర్రర్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది వేరే ఐసఐసీ ప్రొటెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్కి జీరో పాయింట్ జీరో సిక్స్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్కి జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఉంది సో మూడిట్లో ట్రాకింగ్ గెర్ర దేనికి బాగుంది అంటే ఆబ్వియస్లీ హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీకి బాగుంది కానీ ఓన్లీ ట్రాకింగ్ గెర్రర్ కాదు మనం ఎక్స్పెన్స్ రేషియో కూడా చూసుకోవాలి సో ఎక్స్పెన్స్ రేషియో చూసినట్టు అయితే జీరో పాయింట్ నైన్ వన్ ఉంది ఐసీఐసీకి జీరో పాయింట్ వన్ సెవెన్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సీకి జీరో పాయింట్ టూ జీరో ఉంది సో ఇప్పుడు ఈ త్రీ ఫండ్స్లో ఏది మంచిదంటే టారస్ ఆబ్వియస్లీ బెటర్ కాదు ఎందుకంటే దీనికి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది ట్రాకింగ్ గెర్రర్ ఎక్కువ ఉంది ఐసిఐసికి హెచ్డిఎఫ్సీకి కంపారిజన్ చేసినట్టయితే హెచ్డిఎఫ్సికి ట్రాకింగ్ కర్రయర్ తక్కువ ఉంది వేరే ఐసీఐసీకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది సో రెండు ఫండ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇందులో ఇన్వెస్ట్ చేసినా మంచిదే సో లాంగ్ టైమ్ పీరియడ్లో మీరు కానీ హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఫిఫ్టీ రిటర్న్స్ వస్తాయి సో మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫినిటీ యాప్ ద్వారానే సో హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి మినిమం థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి సో మినిమమ్ థౌసండ్ పెడుతున్నాను నేను అండ్ ఇక్కడ ఎస్ఐపీ డేట్ సెలెక్ట్ చేయాలి ఏ డేట్ని ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వాలనుకుంటున్నారు ఆ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి నేను ట్వంటీ ఫిఫ్త్ పెడుతున్నాను సో మనీ అండ్ డేట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫినిటీ కంప్లీట్లీ డైరెక్ట్ ఫండ్స్ని రికమెండ్ చేస్తుంది సో మీకు ఎలాంటి ఫీజు ఉండదు ఎలాంటి కమిషన్ పోదు కంప్లీట్లీ ఫ్రీ ఇది సో మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఫినిటీ ద్వారా చేసుకోవచ్చు అండ్ మీకు కానీ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు అంటే ఖచ్చితంగా మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎలాంటి అడ్వైజర్ మీద డిపెండ్ అవ్వద్దు బికాస్ మేము రీసెర్చ్ చేసాం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డేటా తీసుకొచ్చి మేము రీసెర్చ్ చేసాం ప్రతిసారి ఇండెక్స్ ఫండ్స్ కంటే యాక్టివ్ ఫండ్స్ మంచివి మంచివే చెప్తుంటారు కానీ ఈరోజు ఏ ఫండ్స్కి అయితే ఫస్ట్ స్టార్ రేటింగ్ ఉందో ఈరోజు ఏ ఫండ్స్ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చాయో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఆ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇవ్వవు సో మీకు కానీ బెటర్ రిటర్న్స్ కావాలి అంటే మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ ఇండెక్స్ ఫండ్స్ అనాలిసిస్ మీరు ఫినిటీ యాప్ నుంచి చేసుకోవచ్చు ఫినిటీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ మీకు కానీ ట్రాకింగ్ క్యారర్ కాన్సెప్ట్ అర్థమైనట్టయితే ఇక్కడ గ్లోబల్ ఎండైస్లో టూ ఫండ్స్ ఉన్నాయి కొటాక్ నాస్టాక్ హండ్రెడ్ ఫండ్ అండ్ మోతిలాల్ నాస్టాక్ హండ్రెడ్ ఫండ్ ఈ టూ ఫండ్స్లో ఏ ఫండ్ బెటర్ అని మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి బెల్లైక్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో